വിഷാസക്തം ഉണ്ടമ്മാ. ജീവൻമുക്തൻ കീഴ്ന്നിട്ട് വിഷാസക്തിലേക്ക നീക്കു ജ്ഞാനമല്ലോ കൂടാ നീ വിഷാസക്തി അജ്ഞാനമല്ലോ ജ്ഞാനമല്ലോ കൂടാ దొంగతానే ఉంటారు. జ్ఞానంగా ఉన్నవాళ్ళేమో జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? ఇక ఆ జ్ఞానం ఈ జ్ఞానం వినాలి, ఆ వేదాంతం ఈ వేదాంతం, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి. ఆ రోజుల్లో వాళ్ళు ఉంటారు, ఇక్కడికి వెళ్తే ఏదో అవుతుంది అక్కడికి వెళ్తే ఏదో అవుతుంది. ఆసక్తి ఉన్నవాడు తెలియలేదు కదా వాళ్ళకి, తెలుసుకోవటానికి వాళ్ళు తిరుగుతారు. మీకు అప్పుడు తప్పు ఒప్పులు రెండు రకాలు జరగచ్చు చెప్పడం. ఒక్కొక్క వేదాంతం సరిగ్గా లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు అనుభవ జ్ఞానం లేరనుకోండి, పుస్తక జ్ఞానం వాళ్ళు ఏవో చెప్తూ ఉంటారు, ఆ మ్యాజిక్లో పడుకోవచ్చు. రకరకాలుగా ఉంటారు. జీవన్ముక్త స్థితి కావాలి అనుకున్నకి తప్పనిసరిగా బ్రహ్మమే దారి. అది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు జీవన్ముక్తే కావాలి అనుకుంటే కనుక బ్రహ్మమే దారి కరెక్ట్గా తీసుకురు. ఏంటంటే ఇంకా పండితుల్లాగా అవి చెప్పాలి ఇవి చెప్పాలి. దేహం నూకానప్పుడు దేహం గురించి నిన్న చెప్పాను ఏంటంటే, వీటి గురించి ఊరికే రసం చేసినా ఏం లాభం దారి తెలిసింది కదా. కష్టమాని వీటిని బట్టి పెట్టేస్తే ఏమున్నాను, ఎన్నాళ్ళని తర్ఫీదిస్తారు? దేహం నువ్వు కాదు,